ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి నూతన వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి కెరియర్ పరంగా మీరు అనుకున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది మెల్లిమెల్లిగా మళ్ళీ మీ దినచర్యని మీ కార్యక్రమాలని చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తారు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు రాజకీయ నాయకుల సహాయ సహకారాలు అధికారుల అండదండలు మీకు లభిస్తాయి వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని ఆ బాధ్యత అంతా కూడా మీ జీవిత భాగస్వామికి అప్పగిస్తారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఇతరులు చెప్పిన మాటని విని నిర్ణయాలు తీసుకోకుండా రెండు వైపులా వాదనలు విని ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు అందరికీ సహాయం చేస్తున్నారనేటువంటి కృతజ్ఞత చాలామందికి ఉంది మిమ్మల్ని గమనిస్తున్న వాళ్ళకి ఉంది అదేవిధంగా అపాత్రదానం దానం చేస్తున్నారు అనరుగైన వాళ్ళకి మీరు ప్రోత్సాహం ఇస్తున్నారు అనేటువంటి అపఖ్యాతి కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి పిల్లల విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్న ముందు జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి అదే కోణంలో స్థిరాస్తులు కొనుగోలు గురించి మీరు చేసే ప్రయత్నాలు కొత్త వరకు ఫలిస్తాయి ఉన్నటువంటి రుణాలని తీర్చివేయటమా లేకపోతే ఏదైనా స్థిరాస్తి కొట్టమా అనేటువంటి ఆలోచనలో ఉంటారు గతంలో మీరు కొనుగోలు చేస్తున్నటువంటి స్థిరాస్తులు పది రెట్లు పెరగటం రేటు మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది కానీ దాదాపుగా తొమ్మిది నెలల పాటు వ్యాపారం ఏమీ లేకుండా ఉండటం తిని కూర్చోవడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా అన్వయించుకుంటారు మనం వేసేటట్టు ప్రతి అడుగు మన భవిష్యత్తునే కాదు కొన్ని వందల మంది భవిష్యత్తుని జీవితాలని నిర్దేశిస్తుందని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారాలు జాగ్రత్తగా ఉండడం అదేవిధంగా మీరు కోరుకున్న వాహనాన్ని కొనుక్కోగలుగుతారు సొగ్గులో నిర్మాణం అనేటువంటి చిరకాల వంశకి మళ్ళా ఒక అడ్డు తగ్గుతుంది కొన్ని క్రమశిక్షణ హితమైనటువంటి చర్యల ద్వారా పద్ధతుల ద్వారా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మధ్యవర్తి సతకాలు పెట్టమని లేక మధ్యవర్తిగా ఉండమని మీ మీద ఒత్తిడి వస్తుంది గట్టిగా అడుగుతారు మంచిగా అడుగుతారు రకరకాలుగా అడుగుతారు దానికి మాత్రం మేము ఒప్పుకోవద్దు చాలా ఇబ్బంది పడతారు కావాలంటే పది రూపాయలు కాదు ఒక వంద రూపాయలు ఇచ్చి పంపించండి అంతేగాని ఒక వెయ్యి రూపాయలు నేను తీసుకుంటా బ్యాంకులో లేకపోతే లక్ష తీసుకుంటా పది లక్షలు తీసుకుంటా నువ్వు మధ్యవర్తుగా సంతకం పెట్టు అంటే అలాంటి వాటికి మాత్రం ఏమాత్రం లోంగ మీ ఆధునియంలో నడిచేటువంటి సంస్థలకి సేవా సంస్థలకి హాస్పిటల్స్కి చెడ్డ పేరు అవకాశం ఉంది మీ భాగస్వాముల వల్ల జాగ్రత్త వహించాడు ఈ రాశి జన్మించిన వారు కుబేర కక్కడాన్ని ధరించాలి అష్టములుకా తేలతోటి లక్ష్మీతావర ఒత్తులతోటి దీపారాధన చేయాలి కార్తీక మాసంలో అమృత మహాపార్శ హోమం చేయించాలి ఇది చాలా ముఖ్యమైనది సంవత్సరం పాటు మీకు అనేక రకాల అంశాల్లో ఈ హోమ ఫలితం అండగా ఉంటుంది మహాతీర్థపుడితోటి మీ ఇష్టమైన దేవతకి మీకు ఇష్టమైన దేవుడికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించండి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి